హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాల్ ఫర్ ట్రిక్. ఫ్రెండ్స్, నా పేరు సందీప్ రెడ్డి, కంకణాల వెరిఫైడ్ ఎడ్యుకేటర్ ఎట్ అన్ అకాడమీ. ఫ్రెండ్స్, నేను తెలుగులో జీకే మరియు జీఎస్ ట్రిక్స్ చేస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, ఎవరికైతే జీకే గుర్తుపెట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుందో, ఒరే బాబు జీకే ఇలా గుర్తుపెట్టుకోవడం రా బాబు, ఇదేం గుర్తుండట్లేదు అని ఎవరైతే అనుకుంటున్నారో, జీకేలో ఏ టాపిక్ చదవాలి, ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, మరి ఏ టాపిక్ చదవాలి, టీకేలో మంచి మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి అని మీకు తెలియకపోతే వెంటనే నా వీడియోస్ చూడండి, మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి. నేను ఇప్పటికే 150 వీడియోస్ చేశాను, 150 జీకే ట్రిక్స్ చేశాను, ఇండియన్ జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామీ, పాలిటీ, జనరల్ సైన్స్కి సంబంధించి. మీరు కనుక ఈ 150 వీడియోస్ చూస్తే జీకే ఇంత ఈజీయా, జీకే గుర్తుపెట్టుకోవడం ఇంత ఈజీయా అని అంటారు. సో ఫ్రెండ్స్, మీరు కనుక నా వీడియో చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ లింక్స్ ఇచ్చాను, అవి ఆ లింక్లు క్లిక్ చేయండి. లేకపోతే అన్అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని సందీప్ కంకణాలా అని టైప్ చేస్తే మీకు నా వీడియోస్ అన్నీ విజిబుల్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఇది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి యూస్ఫుల్ అవుతుంది, ఓకేనా? సో ఈరోజు మనం గుర్తుపెట్టుకునేది ఏంటంటే, ఆ ట్రిక్స్ చూడబోయే ముందు మీ అందరికీ ఒక ముఖ్యమైన ప్రశ్న. ఇది రీసెంట్గా ఒక ఎగ్జామ్లో వచ్చింది, రీసెంట్గా జరిగిన ఎగ్జామ్లో వచ్చింది. పంచాయతీరాజ్ ఈజ్ రిలేటెడ్ టు విత్ షెడ్యూల్, ఓకేనా? ఈ పంచాయతీరాజ్ అనేది రాజ్యాంగంలో ఎన్నో షెడ్యూల్కి సంబంధించింది. పంచాయతీరాజ్ అనేది రాజ్యాంగంలో ఎన్నో షెడ్యూల్కి సంబంధించింది. ఆప్షన్ 1 9, ఆప్షన్ 2 10, ఆప్షన్ 3 11, ఆప్షన్ 4 12, ఓకేనా? సో మీకు గనక ఆన్సర్ తెలిస్తే తప్పకుండా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఆన్సర్ తెలియకపోతే బాధపడకండి, నేను ఇప్పుడు ఈజీగా మన రాజ్యాంగంలో ఉన్న షెడ్యూల్స్ అన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలో మీకు ఇప్పుడు ఈజీగా చెప్తాను, చూడండి. ట్రిక్స్ టు రిమెంబర్ షెడ్యూల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ట్రిక్స్ టు రిమెంబర్ షెడ్యూల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. మీరు ఎలాంటి పోటీ పరీక్ష రాసినా తప్పకుండా ఒక మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. మీరు ఎలాంటి పోటీ పరీక్ష రాసినా ఒక మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మీరు కనుక ఈ వీడియో చూసినట్టయితే మీకు తప్పకుండా ఈ ఒక్క మార్క్ అనేది వస్తుంది. ఎలాగో చూద్దాం, చూడండి. ఫస్ట్ దాని యొక్క వివరాలు ఏంటో చూద్దాం, తర్వాత ట్రిక్స్ చూద్దాం. ఫస్ట్ షెడ్యూల్, ఈ ఫస్ట్ షెడ్యూల్ అనేది టెరిటరీకి సంబంధించింది. ఫస్ట్ షెడ్యూల్ అనేది టెరిటరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ వన్, రెండో షెడ్యూల్ అనేది ఇమాల్యుమెంట్స్ శాలరీ, అంటే మన జీతాల గురించి మాట్లాడేది రెండో షెడ్యూల్, దాన్ని ఇమాల్యుమెంట్స్ అని కూడా అంటారు, ఓకేనా? నెక్స్ట్, థర్డ్ షెడ్యూల్ అఫిర్మేషన్ ఓత్, అంటే ప్రమాణ స్వీకారాలకు సంబంధించిన వాటిని అఫిర్మేషన్ ఓత్ అంటారు. సో మూడో షెడ్యూల్ అనేది అఫిర్మేషన్ ఓత్కి సంబంధించింది. నాలుగో షెడ్యూల్ అనేది రాజ్యసభకి సంబంధించింది, ఓకేనా? రాజ్యసభ గురించి వివరించేది ఎన్నో షెడ్యూల్? నాలుగో షెడ్యూల్. నెక్స్ట్, ఐదో షెడ్యూల్ అనేది షెడ్యూల్డ్ ట్రైబ్స్ గురించి వివరిస్తుంది. నెక్స్ట్, ఆరో షెడ్యూల్ అనేది అదర్ ట్రైబ్స్ గురించి వివరిస్తుంది. నెక్స్ట్, ఏడో షెడ్యూల్ అనేది ఫెడరల్ స్ట్రక్చర్కి సంబంధించింది. ఫెడరల్ స్ట్రక్చర్ అంటే యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కన్కరెంట్ లిస్ట్. అంటే సపోజ్ ఇప్పుడు మన ఇండియాలో కొన్ని కొన్ని డివైడ్ అవుతాయి. కొన్ని స్టేట్కి సంబంధించి ఉంటాయి, కొన్ని సెంట్రల్కి సంబంధించి ఉంటాయి, కొన్ని రెండింటికి కలిపి ఉంటాయి. సో వీటిని ఏమంటారంటే ఫెడరల్ పవర్ సిస్టమ్ అంటారు, ఓకేనా? సో ఏడో షెడ్యూల్ అనేది ఫెడరల్కి సంబంధించింది. నెక్స్ట్, 8th షెడ్యూల్ అనేది లాంగ్వేజెస్కి సంబంధించింది, అఫీషియల్ రీజనల్ లాంగ్వేజెస్కి సంబంధించింది. 8th షెడ్యూల్ అనేది అఫీషియల్ రీజనల్ లాంగ్వేజెస్కి సంబంధించింది. నెక్స్ట్, 9th షెడ్యూల్ అనేది ల్యాండ్ రిఫార్మ్స్కి సంబంధించింది, అంటే భూమికి సంబంధించింది. 9th షెడ్యూల్ అనేది భూమికి సంబంధించింది. కమింగ్ టు 10th షెడ్యూల్, 10th షెడ్యూల్ అనేది డిఫెక్షన్కి సంబంధించింది. 10th షెడ్యూల్ అనేది డిఫెక్షన్కి సంబంధించింది. 11th షెడ్యూల్ అనేది పంచాయతీరాజ్, ఇంతకుముందు అడిగిన క్వశ్చన్కు ఆన్సర్ ఇదే. 11th షెడ్యూల్ పంచాయతీరాజ్ అనేది 11th షెడ్యూల్లో చెప్పబడుతుంది. ఇక 12th షెడ్యూల్ వచ్చి మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించింది. సో మనకి ఇది గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ఈ కష్టం, కానీ ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను, చూడండి. సో ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతారంటే, షెడ్యూల్ ట్రైబ్స్ అనేది ఎన్నో రాజ్యాంగ షెడ్యూల్కి సంబంధించింది, ల్యాండ్ రిఫార్మ్ అనేది ఎన్నో రాజ్యాంగ షెడ్యూల్కి సంబంధించింది,
రాజ్యసభ అనేది ఎన్నో షెడ్యూల్కి సంబంధించింది, ఇలాంటి ప్రశ్నలు వచ్చే ఛాన్స్ ఉంది. సో మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ షెడ్యూల్ నంబర్ గుర్తుపెట్టుకోవాలి, ఈ సబ్జెక్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఎలా గుర్తుపెట్టుకోవాలో సింపుల్గా చెప్తాను చూడండి. చూడండి, నేను అన్ని స్టార్టింగ్ లెటర్స్ తీశాను, మొదటి అక్షరం ఉంటుంది కదా ఆ మొదటి అక్షరాన్ని తీశాను. చూడండి, ఫస్ట్ షెడ్యూల్ అనేది టెరిటరీకి సంబంధించింది కాబట్టి ఫస్ట్ టీ అనే అక్షరం ఉంది కాబట్టి టీ అనే లెటర్ని పక్కకు తీసుకున్నాను, ఓకేనా. నెక్స్ట్ రెండో షెడ్యూల్ అనేది ఇమాల్యుమెంట్స్కి సంబంధించింది, దీనిలో ఈ అనేది ఈతో స్టార్ట్ అవుతుంది, ఇమాల్యుమెంట్స్ అనేది ఈతో స్టార్ట్ ఉంది కాబట్టి ఈని గుర్తుపెట్టుకుందాం, ఈని గుర్తుపెట్టుకుందాం. నెక్స్ట్ థర్డ్ షెడ్యూల్ అనేది అఫిర్మేషన్కి సంబంధించింది కాబట్టి ఏతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏని గుర్తుపెట్టుకుందాం, ఏని గుర్తుపెట్టుకుందాం. నెక్స్ట్ నాలుగో షెడ్యూల్ అనేది రాజ్యసభకి సంబంధించింది కాబట్టి ఆర్ అంటే రాజ్యసభ, సో ఆర్ని గుర్తుపెట్టుకుందాం. నెక్స్ట్ ఆరో షెడ్యూల్కి, ఐదో షెడ్యూల్ ఏమో షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించింది కాబట్టి ఎస్ అంటే షెడ్యూల్ ట్రైబ్, సో ఎస్ని గుర్తుపెట్టుకుందాం. ఆరో షెడ్యూల్ వచ్చేసరికి అదర్ ట్రైబ్స్కి సంబంధించింది, అంటే ఓ ఫోర్ అదర్ ట్రైబ్స్, ఓని గుర్తుపెట్టుకుందాం. ఏడో షెడ్యూల్ అనేది ఫెడరల్కి సంబంధించింది కాబట్టి ఎఫ్ అంటే ఫెడరల్ కాబట్టి ఎఫ్ని గుర్తుపెట్టుకుందాం. నెక్స్ట్ ఎనిమిదో షెడ్యూల్ అఫీషియల్ రీజనల్ లాంగ్వేజెస్ సంబంధించింది కాబట్టి ఇది ఓతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఓ గుర్తుపెట్టుకుందాం. తొమ్మిదో షెడ్యూల్ ల్యాండ్ రిఫార్మ్, సో ఇది ఎల్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎల్ గుర్తుపెట్టుకుందాం. టెన్త్ షెడ్యూల్ అనేది డిఫెక్షన్కి సంబంధించింది, అంటే డి అంటే డిఫెక్షన్, సో డీని గుర్తుపెట్టుకుందాం. పదకొండో షెడ్యూల్ అనేది పంచాయతీరాజ్కి సంబంధించింది, పి అంటే పంచాయతీరాజ్, సో పీని గుర్తుపెట్టుకుందాం. పన్నెండో షెడ్యూల్ వచ్చేసరికి మున్సిపల్ కార్పొరేషన్, అంటే మున్సిపల్కి సంబంధించింది కాబట్టి ఎం గుర్తుపెట్టుకుందాం. సో ఇక్కడ మనకు 12 లెటర్స్ వచ్చాయి, 12 స్టార్టింగ్ లెటర్స్ వచ్చాయి. అవేంటి? టీఈఏఆర్ఎస్ ఓఎఫ్ ఓఎల్ డిపిఎం. సో ఈ 12 లెటర్స్ కనుక గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఈ రాజ్యాంగంలో ఉన్న షెడ్యూల్స్ గుర్తుంటాయి. సో ఇప్పుడు ఈ 12 లెటర్స్ని కనుక నేను సెంటెన్స్ లాగా తయారు చేస్తే నాకు వచ్చింది ఏంటంటే టీయర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం. చూడండి, టీ అంటే టెరిటరీ, ఈ అంటే ఇమాల్యుమెంట్స్, ఈ అంటే అఫిర్మేషన్, ఆర్ అంటే రాజ్యసభ, ఎస్ అంటే షెడ్యూల్ ట్రైబ్స్, ఓ అంటే అదర్ ట్రైబ్స్, ఎఫ్ అంటే ఫెడరల్, ఓ అంటే అఫీషియల్ లాంగ్వేజెస్, ఎల్ అంటే ల్యాండ్ రిఫార్మ్స్, డి అంటే డిఫెక్షన్, పి అంటే పంచాయత్, ఎం అంటే మున్సిపాలిటీస్. చూడండి ఎంత సింపుల్గా ఉందో, మీరు చదివితే అసలు గుర్తుండదు కానీ ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? టీయర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం. సో ఇప్పుడు దీని యొక్క ఇమేజ్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, పాపం ఇక్కడ మన్మోహన్ సింగ్ ఏడుస్తున్నాడు కదా, సో మన్మోహన్ సింగ్ని గుర్తుపెట్టుకోండి. టీయర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం. సో మీరు ఈ సెంటెన్స్ కనుక గుర్తుపెట్టుకోలేకపోతే మన్మోహన్ సింగ్ని గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా గుర్తుంటుంది. సో ఫ్రెండ్స్, నా ట్రిక్స్ అన్నీ ఇలాగే చాలా సింపుల్గా ఉంటాయి. నా ట్రిక్స్ మీరు చూడాలి అనుకుంటే మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ నేను లింక్స్ పెట్టాను, ఆ లింక్స్ని కనుక క్లిక్ చేస్తే మీరు ఆటోమేటిక్గా నా వీడియో చూసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.